సోడియం మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది ద్రవ సమతుల్యతను అలాగే నరాల పనితీరు, శరీరంలో ద్రవ సమస్యలను నియంత్రిస్తుంది, కండరాల సంకోచాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సోడియం బ్లడ్ షుగర్ను నిర్వహించడానికి సహాయపడుతుంది. అయితే సోడియం ఎక్కువగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇప్పటికే మీకు హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే అధిక సోడియం తీసుకుంటే లక్షణాలు తీవ్రమవుతాయి. స్ట్రోక్, గుండె సమస్యల ముప్పును పెంచుతుంది. హైపర్ టెన్షన్ పేషెంట్స్ హై సోడియం ఫుడ్స్ దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. అవేంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు మన ఆరోగ్యం, దిస్ ఈస్ కేకే. ముందుగా చీజ్. చీజ్ను చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. చీజ్లో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ దీనిలో ఉప్పు, సంతృప్తి కొవ్వులు అధికంగా ఉంటాయి. చీజ్ ఎక్కువగా తింటే హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని కారణంగా హృదయ సంబంధిత వ్యాధులు, సివిడి, ముప్పు పెరుగుతుంది. మీరు చీజ్ తినాలనుకుంటే సోడియం తక్కువగా ఉండే వెరైటీలను ఎంచుకోండి. హైపర్ టెన్షన్ పేషెంట్స్ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి క్యాన్డ్ ఫుడ్స్ కానీ లేదంటే ప్యాక్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి, వీటి రుచి పెంచడానికి వీటిలో ఉప్పు ఎక్కువగా వేస్తూ ఉంటారు. తక్కువ సోడియం వెరైటీలను తాజాగా తయారు చేసి స్పూన్లు తీసుకోండి. అలాగే ఊరగాయలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, ఊరగాయలు అలాగే మాంసాలు, ఇతర పులియబెట్టిన ఆహారాల్లో అవి నిల్వ ఉంచడానికి, రుచిని పెంచడానికి సాధారణంగా ఉప్పు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇవి వేటిల్లో అంటే డాగుల్లో, అంటే సాసేజు, బేకన్, డైలీ మీట్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఈ ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బ్రెడ్ అండ్ బేక్డ్ ఫుడ్స్. కొన్ని బ్రెడ్లు బేక్ చేసిన ఆహార పదార్థాలను శుద్ధి చేసిన పిండితో తయారు చేస్తారు. సోడియం అధికంగా ఉంటుంది. అవి కొనే ముందు లేబుల్ని చెక్ చేయండి. తక్కువ సోడియం ఉన్న వాటిని ఎంచుకోండి. అలాగే సలాడ్ డ్రెస్సింగ్, సోయా సాస్, కెచప్, అలాగే నార్మల్ సాస్, సలాడ్ డ్రెస్సింగ్ వంటి వాటిలో సోడియం అధికంగా ఉంటుంది. వాటిని తక్కువగా ఉపయోగించండి లేదా తక్కువ సోడియం వెర్షన్లు ఎంచుకోండి. మీరు వెనిగర్, నిమ్మరసం ఉపయోగించి మీ సలాడ్ డ్రెస్సింగ్ను తయారు చేసుకోవచ్చు. అలాగే కొన్ని కూరగాయలు, ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ పాలకూర, క్యారెట్, దుంపలు వంటి కొన్ని కూరగాయల్లో సోడియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఈ కూరగాయలు ఎక్కువగా తింటే లక్షణాలు తీవ్రమవుతాయి. ఈ కూరగాయలు మితంగా తినండి. సో ఈ వీడియోలో మీరు హైపర్ టెన్షన్ని కంట్రోల్లో పెట్టడానికి ఎలాంటి ఫుడ్స్ వాడితే బెస్ట్ అనేది తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.